రాజ్యాంగం ద్వారా ఆర్టికల్ 3 ప్రకారం చిన్న రాష్ట్రాలు ఉండాలి చిన్న రాష్ట్రాలు ఆ తెలంగాణ రాష్ట్రం అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ రాష్ట్రము గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన ప్రాణాలకు లెక్క చేయకుండా 14 సంవత్సరాలు ఉద్యమిస్తే తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది ఆ సిద్ధించిన రాష్ట్రానికి గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినరు ఆయన పెట్టినటువంటి భిక్ష వల్ల ఆయన ఉద్యమం చేయడం వల్ల ఈ అరగుండు సంజయ్ బీజేపీ రాష్ట్రానికి అధ్యక్షుడైండు నీ బతికెక్కడిది నువ్వు అసలు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఎవరిచ్చిన భిక్ష అంబేద్కర్ ఇచ్చినటువంటి భిక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టినటువంటి భిక్ష అది ముందుగా నువ్వు గుర్తించుకోవాలి ఈ రోజు రైతులకు సంబంధించి రైతు బీమా రైతు బంధు 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారిది కేసీఆర్ గారిది ఏమయ్యా గుండు సంజయ్ ఒళ్ళు బలిసి కొవ్వు వెక్కి ఒళ్ళు బలిసి కొవ్వు వెక్కి తిన్నది అరగక కుక్కలాగా మరగడం అరగడం కాదు నీ బీజేపీ 28 రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం పాలిస్తుంది కదా ఒక్క రాష్ట్రంలో రైతు బంధు ఉందా ఒక్క రాష్ట్రంలో రైతు బీమా ఉందా నువ్వు చెప్పురాకి ఇప్పుడు నువ్వు దమ్ము నమ్మగడు అయితే సమాధానం కుక్కలా నడవడం కాదు ఏ గుండు బాబు బట్టే బాస్ మమ్మల్ని వదులుతలాడు మా కేసీఆర్ సారు ఎందుకంటే క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీలో మేము ఉన్నాం పద్ధతి విలువలు కలిగినటువంటి పార్టీలో మేము ఉన్నాం మమ్మల్ని వదిలేస్తే బిడ్డ నశం కింద నమిలి మింగేస్తాం కొడక ఏమనుకుంటున్నావ్ కరీంనగర్లో కరీంనగర నిజామాబాద్ హైదరాబాద్ సబ్జెక్టు మాట్లాడదాం సంక్షేమ పథకాల గురించి మాట్లాడదాం నాయకుడు అంటే ఈ అరగుండు సంజయ్ లాగా తొండి సంజయ్ లాగా ఉండకూడదు చూసిరు కదా జీహెచ్ఎం ఎలక్షన్ లో ఎన్నికల ప్రచారంలో ఆటో పోతే ఆటో ఇస్తాం బండ్లు పోతే బండ్లు ఇస్తాం చాలాన్లను మాపు చేస్తాం పాత సామాన్లు తీసుకుంటాం అని చెప్పేసి మాట్లాడి ఆ తర్వాత ఎలక్షన్స్ అయిపోయినాయి ఒక ఇంటర్వ్యూ అడిగారు మరి మీరు ఇట్లు ఇట్లు అన్నారు కదా అని చెప్పేసి అడిగితే ఏ బీమా ఉంటది కదా ఇన్సూరెన్స్ ఉంటది కదా కనీసం అరే బట్టే బాయ్ హౌలే నువ్వు నీకో సబ్జెక్ట్ లేదు నీకో నీతి లేదు నీకో విలువలు లేవు నువ్వరా మా ఉద్యమ సింహం చావు దగ్గరికి పోయి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి మాట్లాడతావా ఇంకొకడు ఉన్నాడు అదే ఇంకా మరీ దారుణం ఆడ నేను ఢిల్లీలో ఉన్న ప్రెస్ మీట్ లో నేను చెప్పిన ఏం మాట్లాడతాడో అర్థం కాదు ఏం మాట్లాడతాడో అర్థం కాదు ఆ పసుపు బోర్డు పసుపు బోర్డు గురించి తెస్తాను బాండ్ పేపర్ రాసి ఇచ్చిండు ఇక రైతులకు దొరుకుతలేడు నేను చెప్తున్నా కదా బిడ్డ ఎర్రగడ్డ అరవింద్ ధర్మపురి అరవింద్ కాదు పిచ్చెక్కింది ఎర్రగడ్డ అరవింద్ ఇక్కడ నుండి సవాల్ చేస్తున్నా ఎర్రగడ్డ అరవింద్ నిన్ను మా రైతులు నీ అబద్ధాలు చూసి నీ అసత్య ప్రచారాలు చూసి నిన్ను నీ గుండు కట్టించి నీ గుండుకు పసుపు రాసి గాడిద మీద ఊరిగించేటటువంటి సమయం ఆసన్నమైంది బిడ్డ నువ్వు అరమ్మా సీఎం గారి గురించి మాట్లాడేది ఇక ఈ మధ్య మొన్ననే చూసిన యూట్యూబ్ లో ఆ అరగుండు సంజయ్ కి ఆ మన ఎర్రగడ్డ అరవింద్ కి ఒక మెంటల్ చెల్ల తయారైంది మెంటల్ చెల్ల తయారైంది ఇక వాళ్ళు ఎట్లుంటే కీళ్ళు ఎట్లుంటారు ఇక బొడిగా శోభన్ అంట ఓ బొడిగా శోభమ్మా నువ్వు బొడిగా శోభ కంటే గాడిద శోభ అని చెప్పేసేసి పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఈ గాడిద శోభ వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత జాతి ఒక మచ్చ పడ్డది వాడే మాట్లాడతాడో తెలియదు వీడే మాట్లాడతాడో తెలియదు మధ్యలో ఈ బుడింగ్ వచ్చేసేసి ఈ గాడిద ఏం మాట్లాడుతుందో తెలుసలే అంటే మేము నోరు మూసుకొని ఉన్నంత కాలం మీరు మాట్లాడుతూనే ఉంటారా
నాలుక చీర్తం బిడ్డా ఏమనుకుంటున్నా మాట్లాడే వాళ్ళు లేరనుకుంటున్నావా టిఆర్ఎస్ పార్టీలో ఒక్కొక్క కార్యకర్త ఒక్కొక్క సైనికుడు లాంటి వాడు ఒక్కొక్క ఉద్యమకారుడు ఒక్కొక్క మేధావి ఒక్కసారి సింహంలా ఇలా చులిపి బయటికి వస్తే బతకరు మీరు ఖబర్దార్ సమయం సందర్భం వచ్చినప్పుడు బిడ్డ మిమ్మల్ని అందర్ని బట్టలు ఊడదీసి కొట్టేటటువంటి రోజులు దగ్గర ఉన్నాయని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను నాను